హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు తేజాస్ తెలుగు ఛానల్. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారని కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దండి. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మనము ఎంతో సింపుల్గా అండ్ ఈజీగా టేస్టీగా ఉండే రెసిపీ అయితే చూడబోతున్నాము. ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదామా. వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరిని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, వన్స్ దాన్ని ట్యాప్ చేశారంటే మనం ఏ వీడియో పెట్టినా కూడా వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు ఏ వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు. ఇప్పుడు వీడియోకి వచ్చేస్తే మనం ఈరోజు వచ్చేసి ఎంతో సింపుల్గా అండ్ ఈజీగా టేస్టీగా ఉండే టమాటో రైస్ని అయితే ప్రిపేర్ చేసుకోబోతున్నామండి. దానికోసం వచ్చేసి ముందుగా నేను టమాటాలు, పచ్చిమిర్చి, ఆనియన్స్ని అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ పోసుకొని హీట్ చేసుకుందాము. మనకి ఎంతో ఈజీగా క్విక్ అయిపోతుందండి. మనకి బాక్సుల్లో కానీ లంచ్ బాక్సుల్లో కానీ ఎంతో ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. అంతేకాకుండా మనకి టేస్టీగా కూడా ఉంటుంది. ఈ విధంగా మీకు నోటికి ఏమి తినాలి అని తినబుద్ధి కానప్పుడు వచ్చేసి ఈ విధంగా మనము టమాటో రైస్ చేసుకొని తిన్నామంటే పుల్ల పుల్లగా కారం కారంగా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా వేడివేడి అన్నంతో చేసుకున్నామంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. మనం ఆల్రెడీ ఆయిల్ని అయితే వేసుకున్నాము. ఆయిల్ అనేది హీట్ అయిపోయిన తర్వాత మనం యాజ్ యూజువల్గా పోపును అయితే పెట్టుకుంటాము. ఈ విధంగా ఎండుమిర్చి, మనం పోపు దినుసులు వాడే పోపులన్నీ వేసుకుంటాము. ఆవాలు, జీలకర్ర, ధనియాలు, పచ్చెనగపప్పు, మినప్పప్పు అన్నీ కూడా యాడ్ చేసుకొని వీటన్నిటినీ కూడా కొంచెం దోరగా ఫ్రై చేసుకుందాము. ఇవి మనకి పంట కింద తగులుతుంటే మనం ముద్ద పెట్టుకున్నప్పుడు ఆ ఫ్లేవర్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా పప్పు దినుసులన్నీ కూడా కొంచెం ఎక్కువ ఎక్కువ యాడ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. టేస్ట్ అనేది చాలా సూపర్గా ఉంటుంది. ఓకేనా, వీటన్నిటిని కూడా ఇప్పుడు మనం దోరగా అయితే ఫ్రై చేసుకుందాము. చూసారు కదా, వన్ బై వన్ వేసుకోండి. మొత్తం కూడా మనకి కావాల్సిన క్వాలిటీలో క్వాంటిటీలోనైతే మనకి బాయిల్ అవుతాయి. దానికి ప్రకారం మనకి మాడిపోకుండా టేస్టీగా అయితే ఉంటాయి. ఓకేనా, ఒకసారి కలిపి పెట్టుకొని నెక్స్ట్ కరివేపాకు, అలానే మనం కట్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలను కూడా యాడ్ చేసుకుందాము. చూసారు కదా, పోపు అయితే మనకి అయిపోయిందండి. నెక్స్ట్ ఇప్పుడు మనం వచ్చేసి పచ్చిమిర్చిని ముందు వేసుకుందాము. ఆ ఫ్లేవర్ అనేది ఆయిల్లోకి వచ్చిందంటే మనకి టమాటో రైస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చిమిర్చి కూడా మనకి ఫ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం వచ్చేసి కట్ చేసుకొని పెట్టుకున్నాం ఆనియన్స్ని, అలానే కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకున్నాము. కొత్తిమీర అనేది ఈ స్టేజ్లో వేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల మనకి కరివేపాకు అనేది మనకి మాడిపోకుండా ఫ్లేవర్ బాగుంటుంది. అలానే మనకి అట్ ఎ టైం కరివేపాకు అనేది మాడిపోకుండా ఉంటుంది. డైరెక్ట్గా మనం ఆయిల్లోనే కరివేపాకు వేసామంటే అది మాడిపోయి మనకి టేస్ట్ అనేది మారిపోతుంది. సో ఈ విధంగా వేసుకున్నామంటే అది జస్ట్ ఫ్రై అవుతుంది, మనకి మాడిపోకుండా ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు మనం వేసిన ఆనియన్స్ అన్నిటినీ కూడా దోరగా ఫ్రై చేసుకుందాము. ఇవన్నీ కూడా మనకి ఫ్రై అయిపోయామంటే టేస్ట్ అనేది మనకి పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. చూసారు కదా, కరివేపాకు అనేది ఇప్పుడు వేసుకున్నాము. లో ఫ్లేమ్లో పెట్టుకొని సింపుల్గా అయితే మీరు ఫ్రై చేసుకోండి. మనకి ఆనియన్స్ అనేవి చాలా త్వరగా మగ్గిపోతాయి. ఇంకా త్వరగా ఫాస్ట్గా కావాలి అనుకుంటే కొంచెం సాల్ట్ని అయితే యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేయడం వల్ల మనకి ఉల్లిపాయలు అనేవి చాలా త్వరగా మగ్గిపోతాయి. అవి మనకి గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చాయంటేనే మనకి ఏ కర్రీ కానీ టేస్ట్ వస్తుందండి. ఆనియన్స్ అనేది మనకి మాడిపోకుండా అలానే పచ్చిగా ఉండకుండా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి. మీకు చెప్పిన విధంగానే నేను కూడా ఇక్కడ సాల్ట్ని అయితే యాడ్ చేసేసాను. సో ఒకసారి మనం కరివేపాకు వేసాం కాబట్టి ఒకసారి కలిపి పెట్టుకుందాము. ఎందుకంటే మనకి కరివేపాకు అనేది ఆనియన్స్ మీద పడి ఫ్రై అవ్వదు కదా. సో ఈ విధంగా కలిపి పెట్టడం వల్ల ఆయిల్లో మనకి ఇది ఫ్రై అవుతుంది, అట్ ఎ టైం మాడిపోకుండా కూడా ఉంటుంది. సో దానికోసం ఒకసారి కలిపి పెట్టుకుందాము. లో ఫ్లేమ్లోనే పెట్టుకుంటే మనకి ఓవర్గా హీట్ అవ్వకుండా మాడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు ఈ స్టేజ్లో వచ్చేసి మనము పసుపు అనేది యాడ్ చేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేశాను. పసుపు అనేది కొంచెం ఎక్కువ తీసుకోండి. మనకి మనం చేసే టమాటో రైస్ అనేది కొంచెం కలర్ఫుల్గా ఉంటే చూడటానికి కూడా లుక్ బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో పసుపు కూడా పచ్చివాసన పోయే విధంగా వేయించుకున్నాము ఇక్కడ. నెక్స్ట్ ఆల్రెడీ మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలు ఉన్నాయి కదండి, ఇవి మనకి ఆల్మోస్ట్ కుక్ అయ్యాయి. సో ఇప్పుడు వచ్చేసి మనం టమాటా పీసెస్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము. వాటర్ ఏమి పోయొద్దండి, మనకి టమాటోలో ఉన్న వాటర్ కన్సిస్టెన్సీ సరిపోతుంది మన టమాటా రైస్కి. వచ్చేసి బాగా మనకి టమాటాలు అనేవి మగ్గిపోవాలి. దాంట్లో ఉన్న వాటర్ అంతా కూడా మనకి ఎవాపరేట్ అయిపోయి మనకి కర్రీ అనేది మనం చేస్తున్న ఈ టమాటా పేస్ట్ అనేది చాలా థిక్గా రావాలి. మీరు వాటర్ ఏమి యాడ్ చేయొద్దు, దాంట్లో ఉన్న వాటర్తోనే మనకి చాలా థిక్ గ్రేవీ అయితే వస్తుంది. ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనము లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. మీరు హడావుడిగా హై ఫ్లేమ్లో పెట్టయితే చేయొద్దండి. చూసారు కదా, మనకి ఆల్మోస్ట్ కుక్ అయింది. ఇక్కడ వచ్చేసి నేను కారంకు బదులుగా పెప్పర్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే పెప్పర్ని యాడ్ చేయడం వల్ల మనకి ఆ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను
కొంచెం ధనియా పౌడరు, అలానే కొంచెం గరం మసాలా అయితే యాడ్ చేశాను. మనకు ఆల్మోస్ట్ టమాటా అయితే కుక్ అయిపోయింది, గరం మసాలా అయితే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నాను. లేదా మీకు కావాలంటే కొంచెం కారం కూడా యాడ్ చేయొచ్చు. నేను ఇక్కడ కారం కూడా యాడ్ చేసినట్లున్నాను, కొంచెం ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా, ఒక 1 టేబుల్ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసినట్లున్నాను. పెప్పర్ ఫ్లేవరు, పచ్చిమిర్చి ఫ్లేవర్ కాకుండా మనకి కొంచెం ఇంకొంచెం స్పైసీ కావాలంటే కారం యాడ్ చేసుకోండి. ఇప్పుడు అన్నిటిని కూడా కలిపి పెట్టుకొని బాగా ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ పౌడర్స్ అన్నీ కూడా మనకి మిక్స్ అయిపోయి ఆ ఫ్లేవర్ అనేది ఎన్హాన్స్ అవుతుంది మనకి. అప్పుడు వచ్చేసి మనం కొంచెం పెట్టుకున్న అన్నాన్ని అయితే దీంట్లోకి యాడ్ చేసుకుందాము. చూసారు కదా మనకి ఆల్మోస్ట్ అయితే అయిపోయింది. నేను గ్రేవీ చూపిస్తున్నాను చూడండి, మనకి ఇంత థిక్ క్వాంటిటీలోనే అయితే రావాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చినాక మనం పసుపు కూడా కొంచెం ఎక్కువ యాడ్ చేసాం కాబట్టి చూసారు కదా కలర్ఫుల్గా ఉంది మన టమాటో రైస్ అనేది. ఇప్పుడు వచ్చేసి మనం చల్లారి పెట్టుకున్న ఆ రైస్ని అయితే వేద్దాము. మనకి రైస్ అనేది తక్కువ ఉండాలి, టమాటా పేస్ట్ అనేది ఎక్కువ ఉండాలండి. అప్పుడే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనకి రెండు ఈక్వల్ క్వాంటిటీలో ఉన్నాయంటే అంత టేస్ట్ తెలియదు మనకి. సో టమాటా గ్రేవీ అనేది మనకి ఎక్కువ ఉండాలి ఇక్కడ టమాటా రైస్లో వచ్చేసి. ఇప్పుడు మొత్తాన్ని కలిపి పెట్టుకున్నాము చూస్తారు కదా, మనకి ఎమ్మీ ఎమ్మీ టమాటో రైస్ అయితే రెడీ అయిపోతుంది. ఎంత ఈజీగా సింపుల్గా సర్వ్ చేసుకున్నామంటే ఎమ్మీ టేస్ట్ వస్తుందండి. అంతేకాకుండా మీరు లంచ్ బాక్సులకి హడావుడి పడకుండా నిదానంగా చేసి పెట్టవచ్చు. లేదా మీకు ఏమి వంట చేయాలనిపించట్లేదు కానీ టేస్టీగా తినాలని ఉంది అన్నప్పుడు కూడా ఈ టమాటో రైస్ని అయితే ప్రిఫర్ చేయండి. ఓకే, ఇప్పుడైతే సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. టేస్టీ యమ్మీ టమాటా రైస్ అయితే మనకి రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూడడానికి రెడీగా ఉంది, చాలా సూపర్గా అయితే వచ్చింది. మీరు కూడా ఇదే క్వాంటిటీలో ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కూడా మీరు కామెంట్స్ నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. నాకెంత టేస్టీగా వచ్చిందో మీకు కూడా అంతే టేస్టీగా వస్తుంది. అంతేకాదు వెళ్ళే ముందు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి, వాన్స్ దాన్ని కూడా క్లిక్ చేసేయండి. మన ఛానల్లో వచ్చేసి బ్యూటీ రిలేటెడ్ అలానే ఫ్యాషన్ రిలేటెడ్ వీడియోస్ కూడా ఉన్నాయి, అవి కూడా చూడటం అయితే మర్చిపోవద్దు. మరొక మంచి వీడియో అయితే మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్ బాయ్.